అర్జునుడు అన్న భయం తీరగానే పరిస్థితులు తారుమారు కావా ఆచార్య? నిస్సందేహంగా. దుర్యోధనుడు దురహంకారి, అసూయపరుడు. ఈ కర్ణుడి అండతో ఇక వారి దుండగాలకు అంతే ఉండదు. ఈ మైత్రి వల్ల వంశక్షయం తప్పదేమో. ఏమిటి కర్తవ్యం? నేను కర్ణుడికి చెప్పి చూతున్నా. ప్రయోజనం లేదు. అతను మాట తప్పేవాడు కాదు, ప్రతాపవంతుడు, సహజ కవచ కుండలాలతో పుట్టినవాడు. ఏమున్నా అర్జునుడికి బ్రహ్మాస్త్రం ఉంది, కర్ణుడికి ఆ భాగ్యం లేదుగా. మీరు అనుగ్రహిస్తే అదే ఉంటుంది గురువర్య. నా ప్రాణమిత్రుడి అంగరాజుకు బ్రహ్మాస్త్రం ఉపదేశించండి. అనుగ్రహించి నన్ను ధన్యుణ్ణి చేయమని ప్రార్థిస్తున్నాను ఆచార్య శేఖర. వీలు లేదు సూతపుత్ర, వీలు లేదు. బ్రహ్మాస్త్ర ఉపదేశం ఉత్తమకుల సంజాతులకు తప్ప ఇతరులకు చేయరాదు రాధేయ. అంతేనా పితామహ? అంతే దుర్యోధన. అస్త్ర విద్య రాజ్యఖండము వంటిది కాదు, ఇష్టం వచ్చిన వారికి దానం చెయ్యడానికి. నిరుత్సాహపడక మిత్రమా, వీరు కాకుంటే ఇక చెప్పేవారే ఉండరా? లోకం కొట్టిపోయిందా? పద. నేను అనుకున్నట్లే జరిగింది దుర్యోధన. ఇప్పుడు మనకు ఉపకరించు వాడు ఒక్కడే, ఈ భీష్ముని అస్త్ర గురు పరశురాము. అతనికి మాత్రం ఈ కుల నిషేధం ఉండదా? ఉంటుంది, తప్పదు. అందుకని ఉత్తమ కులజుండని చెప్పి కొంచెం నటన సాగించాలి. నటన అబద్ధమాడాలి. మహారాజా, ఈ బ్రహ్మాస్త్రం లేకపోతేనే మనకున్న శస్త్రాస్త్ర కౌశలం చాలదు. చాలదు, చాలదు. నేను ఎరుగుదును. ఆ విద్య లేనిదే మనం ఆ అర్జునుని జయించలేము. నీవు నాకు ఎలాంటి సహాయము చేయలేవు మిత్రమా. మరేమీ అనకు. నా కోసం, మన ప్రాణ స్నేహం కోసం నీవి అల్పదోషానికి అంగీకరింపక తప్పదు. ఇక నీ ఇష్టం. సరే మహారాజ్, నేను మీకు శాశ్వత కృతజ్ఞతాబద్ధుడు. మీకోసం ఎటువంటి త్యాగమైనా చేస్తాను. మారు వేషంలో పరశురాముని ఆశ్రయించి బ్రహ్మాస్త్రం సంపాదిస్తాను. ధన్యులం మిత్రమా, ధన్యులం. దీనితో అర్జునుని గర్వము, ఆ పాండవుల దురహంకారము అంతం కాక తప్పదు. కొంప మునిగింది, కొంప మునిగింది మహేంద్ర, కొంపే మునిగింది. ఏమిటి నారదా? కుంతీదేవికి పుట్టిన కుమారుడు అర్జునుడు, జ్ఞాపకం ఉందా? లేకే నారదా, ఆ కుమారుని తుదముట్టించాలని కర్ణుడు పరశురాముని ఆశ్రయించాడు బ్రహ్మాస్త్రం కోసం. అది కాస్త కర్ణునికి లభించిందా, అర్జును పరాజయం శిలాక్షరం. ఎవ్వరూ తప్పించలేదు. అయితే అది వాడికి దక్కకుండా చేయాలన్నమాట. అంతే, త్వరపడు, పుణ్యకాలం కాస్త మించిపోతుంది. నారాయణ నారాయణ. శిష్యా శ్రవణ, అదృష్టవంతుడి, నీ వలే ఇంత స్వల్పకాలంలో బ్రహ్మాస్త్రం అభ్యసించిన వారు లేరు. అంతా తమ అనుగ్రహం గురుదేవ.
ఏమిటిది? రక్తమా? ఎక్కడిది? ఏమిటది శ్రవణ? ఏదో ఒక పాడు పురుగు నా శరీరాన్ని తొలిచి రంధ్రం చేసింది గురుదేవ. పురుగు తొలుస్తుంటే సహించి ఊరకున్నావా? అవును మహాత్మ, తమకు నిద్రాభంగం కలుగుతుందని. అంత బాధను ఓర్చుకున్నావా శ్రవణ? నీవు నీవు ఒరే సూతపుత్ర గురుద్రోహి, ఇంత మోసమా? గురువర్య, మోసం చేసి సంపాదించిన బ్రహ్మాస్త్రం అవసర సమయంలో నీకు స్ఫురించదు. గురువర్య క్షమించండి, క్షమించరాని అపరాధం. వెళ్ళు గురువర్య, వెళ్ళు.